ఎస్ బొల్లారం మున్సిపాలిటీ బాలాజీనగర్లో సుమారు 4 గంటలుగా గణేష్ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. వర్షం కారణం వల్ల 8 గంటలకు మొదలైంది. ఇప్పుడు మీరు టైం చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. 4 గంటలుగా జోష్ ఏమాత్రం తగ్గట్లేదు. గణేషుడి శోభాయాత్ర అయితే ముందుకు నడుస్తుంది. ప్రస్తుతం బాలాజీనగర్కి సంబంధించిన యువకులంతా ఉన్నారు, మనతో పాటు చిచ్చా ఉన్నారు. కొంత వర్షం వల్ల లేట్ అయినప్పటికీ ఎట్లాగొట్లా ప్యాడ్ బ్యాండ్ కూడా ఇక్కడికి చేరుకుంది. జోష్ ఏమాత్రం తగ్గట్లేదు. చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది యువకులు వచ్చారు. ఏం చెప్తారు? అంత సంతోషం. దాదాపు 20 సంవత్సరాలు దాటింది కూడా, కానీ 20 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఇంత ఆటంకం కలవలేదు. ఈరోజు కలిగింది. అయినా దాన్ని దాటుకొని మన మీద మనం చేసే పూజల మీదనే అనుకోండి, మా కాళ్ళ మీద అభిమానమే అనుకోండి, దేవుడు కరుణించాడు. ఇప్పటి వరకు
మళ్ళీ సక్సెస్ఫుల్ అయిదాం అనుకున్నాం, అయినాం. 5 రోజుల పాటు వర్షాలు పడతాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. అనుకోకుండా అన్ని విఘ్నాలు తొలగిపోయి 1 గంట సేపు వర్షం పడింది. తర్వాత మీ ప్రోగ్రామ్కి ఎటువంటి ఆటంకం జరగలేదు. ఈరోజు జోష్లో ఉన్నారు కుర్రోళ్ళు కూడా, 12:30 దాటిపోతూ ఉంది. మేము అలసిపోయాం కానీ వాళ్ళు అలసిపోలేదు. ఇప్పటికీ మా ఖాళీల మీద అభిమానంతోటి, మా మీద అభిమానంతోటి ప్రతి ఒక్కరు వచ్చారు కాబట్టి దానికి ఉన్న యువకులకు కూడా ఉత్సాహంగా వాళ్ళు ఎలాంటి డిసప్పాయింట్ కాకుండా ఇంతసేపు టైం వేస్ట్ అవుతుందని ఆలోచించకుండా కూడా మన మీద అభిమానంతో అందరు ఉన్నందుకు వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. సో లడ్డు వేలం పాటు కూడా పెద్ద ఎత్తున వెళ్ళింది. 2 లడ్డూలు సుమారు 2.5 లక్షల రూపాయల వరకు వెళ్ళినట్టు ఉన్నాయి. లడ్డు వేలం పాటు ఎంతవరకు వెళ్ళింది, మీరే పాడినట్టు ఉన్నారు. దాదాపు 2,90,000 చిల్లర పోయింది. 2 నేనే పాడాను. కాకపోతే ఏంటంటే ఏదో చిన్న చిన్న కాంట్రవర్సీలు ఉన్నాయి. ఏదో చిల్లరగా ఎవడో ఏదో నేను ఏదో ఇక్కడక్కడ చందాలు వేసి చేస్తున్నా అది ఇది అంటురు కాబట్టి అవన్నిటికీ కొట్టేయడానికే ఈరోజు 2 లడ్డూలు నేనే పాడాను. ప్రసాదం అందరికీ పంచబోతూ ఉన్నారా? బాలాజీనగర్ కాలనీతో పాటు మీ మీద అభిమానంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు, కాజుపల్లి గడ్డపోతారం నుంచి. జిన్నారం, ఉమ్మడి జిన్నారం మండలంలో నా మీద అభిమానం ఉన్నాళ్ళు వస్తారు. నా దగ్గర అదేకే కాకుండా నా దగ్గరికి వచ్చిన అంటే పేర్లు చెప్తే బాగుండదు. నా కొడుకు క్లాస్మేట్లు వాళ్ళు వీళ్ళందరూ విఐపీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అదని ఏం లేదు. సరే, మన మీద అభిమానంతో అందరు వచ్చారు. అందరికి మనం కలుపుగొలుపుగా ఉంటాం కాబట్టి అందరూ మనకు సహకరించారు, దాంట్లో తప్పు లేదు. 100% ఈరోజు నేను తీసుకున్న లడ్డు ప్రసాదం ప్రతి ఇంటికి, చిన్నదైనా సరే ప్రతి ఇంటికి ప్రసాదం పంపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. అండ్ చివరిగా, చాలా కాలనీలో కేవలం బొల్లారమే కాదు, మనం ఏ ఏరియాకి వెళ్ళినా 1 గల్లీలో 4 వినాయకుళ్ళు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా లేదంటే పోటా పోటీగా వినాయకుడిని చూస్తున్నాం. బాలాజీనగర్లో మీ వార్డులో మాత్రం ఒక్కడే వినాయకుడు, ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? ఇదంతా కాలనీవాసుల సపోర్టు, యువకుల సపోర్టు. రెండవది ఏం చెప్పన్నా, బొల్లారం విలేజ్లో 15 కాలనీలు ఉన్నాయి, 22 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క మినిమం 15 నుంచి 20 ఉన్నాయి. మా బాలాజీనగర్లో ఒక్కటే. ఇది ఈరోజు కాదు, గత 20 సంవత్సరాల కింద ఉన్న సర్పంచ్ పీరియడ్లో నుంచి ఇక్కడ ఒక గొడవ అయింది, దానికి షెడ్ వేయడం జరిగింది. ఆ సమస్య కూడా ఏంటంటే వేరే పెద్ద మనుషులు సర్పంచులు ఉన్నప్పుడు నేను ఇక్కడ పెట్టిన దానికి మా నాయన కూడా నాకు తెలియదు. మా నాయన ప్రతాప్, చనిపోయిన ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు మా కాలనీకి వాటర్ ప్లాంట్ కోసం ఒక ప్లాట్ ఇచ్చాడు. మా కాలనీ డెవలప్ అయింది. డెవలప్ అయినప్పటి వరకు ఒక పెద్ద మనుషులు వేరే వాళ్ళు వీళ్ళు అందరు కలుసుకొని ఆ ఫ్లాట్ను అమ్మడం జరిగింది. దానికి మా నాన్నగారు చెప్పడం, నేను దానికి తిరగబడడం, ఆ ఫ్లాట్లో సగం గుంజుకోవడం జరిగింది. ఆ గుంజుకొని కూడా నేనేం నా ఇంట్లోకి పెట్టుకోలేను, 100% గణేషుని పెట్టిన. ఆ రోజు నుంచి గణేషుడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నేను గణేషునికి సపోర్ట్ చేస్తున్నా. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళందరి పిల్లలు, నా ఎంబడి ఉండే పిల్లలందరూ చెడ్డీలు కూడా లేవు. అప్పుడు నేను కొట్లాడినప్పుడు నా ఎంబడి ఉన్న పిల్లలకు చెడ్డీలు లేవు. కానీ ఆ పిల్లలు ఇవాళ ఉత్సాహంగా వేసుకుంటూ చూసాం. అదే ఉత్సాహంగా 20 సంవత్సరాల కింద కొట్లాడి కూడా ఈరోజు వరకు ఆయన ఉంటుండు అనేది ఆ అభిమానం మీద నా ఎంబడి ఉంటారు. అదే గణేషునికి, ఇదే శోభయాత్రకు మాకు కనకరేయడానికి వర్షం పడ్డా, మేము ఇంత ఇబ్బంది పడ్డా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ వినాయకుడు. తప్పితే రెండవది ఏం తెలుసా, వెంకటేశ్వామి. మేము నమ్ముకుంది వెంకటేశ్వామి. ఇది ఉత్సవం టైం కాబట్టి గణేషుడు, ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ గణేషునికి ఉత్సవం చేయాల్సిందే కదా. అదే చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం సేపు ఇబ్బంది పడ్డది. పిల్లలు డిసప్పాయింట్ అయినా మళ్ళీ కవర్ చేసుకున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇలాంటిది ముగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారు. నేను అన్నదానం పెట్టినా ప్రతి కాలనీలో ప్రతి ఇంటిది 1 రూపాయో 2 రూపాయలు ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరిది 1 రూపాయి అని ఉంటుంది ఇప్పటి వరకు అయితే. అలాంటిదే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారు. అయితే ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఒక యువకుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు, 4 స్టెప్పులు కూడా వేశారు. మాట్లాడిచ్చాలి యువకుడితో. బాబా ఏంటి గట్టిగా 3 మార్కి స్టెప్పులు వేశారు, పాత రోజులు గుర్తొచ్చినాయా మీకు? పాత రోజులు గుర్తొచ్చినవి. ఆ వినాయక స్వామి అనుగ్రహం కూడా కలిగింది నాకు. మా యువకుల
అనుసంధానంతో నాలుగు స్టెప్పులే పోయి బాబాయ్ అడా అంటే నాలుగు స్టెప్పులు ఎగరిగినా అంతకన్నా ముఖ్యం నాకేముంది ఆనందం, అంతకన్నా ఆనందం ఇంకా రేపు రాడు రాబోతుందా రాదు కూడా నేను అనుకుంటున్నా. సో ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బాలాజీనగర్లో గణేష్ నవరాత్రులే కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా జోష్ఫుల్గా జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అలర్ట్గా ఉంటారు, మీరు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తారు, యువకులు ఏదన్నా అదుపు తప్పుతున్నా మీలాంటి వాళ్ళందరూ గట్టిగా నిలబడతారు, ఏం చెప్తారు? మాకు యువకులే విజయం, మాకు యువకుల విజయం. దాని తర్వాత మాకు జిఎంఆర్ ఒకటి, మాకు మీ అందరం పెద్దలం కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ వినాయక చవితి కూడా మంచిగా చేసుకుంటున్నాము. రాగా ఇంకా ఫోన్ కూడా మేము మంచిగా చేసుకుంటాం, కానీ ఇంకా కులమతాల అతీతంగా మేము మా దగ్గర కులమతాల అతీతంగా అందరూ మా దగ్గర కలిసి పని మెలిసి వస్తున్నారు, అందరూ వస్తారు. అది దాన్ని తెలుసుకొని మేము అందరూ వాళ్ళు అందరూ జోష్గా పనిచేస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు. ఇప్పుడు రాగా కూడా మేము ఇంకా మంచిగా పనిచేసుకుంటాము. రేపటి నాడు మాకు ఇంకా చేసేవాళ్ళు కూడా ఇంకా ఉంటారు, పెద్దవాళ్ళ సహకారం ఉంటే ఇంకా మంచిగా చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము. బాగా స్టెప్పులు వేసాయి ఈరోజు, మైకేల్ జాక్సన్ని మళ్ళీ చూపించాయి ఈరోజు. మంచిగా ఉంది, మంచి డ్యాన్స్ చేసినాం. మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళే మంచి డ్యాన్స్ చేయమన్నారు. సో ఎప్పటి నుంచి నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావా ఇక్కడ ఈ గణే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నా. కాలనీకి సిగయ్యా నువ్వు, చెప్పు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ప్రతిసారి చాలా న్యూగా తీసుకెళ్తాం గణేష్. కాకపోతే మా చిచ్చ ఈసారి చాలా డెకరేషన్ గ్రాండ్గా చూశారు. మా బ్యాండ్ కూడా ఈసారి చాలా మంచిగా వచ్చింది. పియానో ఒక్కటే లేట్ అయింది. అంటే ఏమన్నా వర్షం పడింది కదా, ఏమన్నా భయం వేసిందా, అసలు ప్రోగ్రామ్ జరిగిద్దా లేదన్న భయం ఉందా? మాకు అవన్నీ భయం లేదు, మాకు నడుస్తా అని తెలుసు ఆల్రెడీ. అనిపిస్తుంది పెద్ద ఎత్తున బాలాజీనగర్లో ఏ ప్రోగ్రామ్ అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, ఏం చెప్తావు? ముందుగా 9 రోజుల నవరాత్రుల ఉత్సవాలు వేడుకలను విజయవంతం చేయడానికి వచ్చిన కాలనీ ప్రజలకు, అలాగే వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున జిఎంఆర్ ఫాలోవర్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలుసు గత 4-5 సంది మీరు రావడం జరుగుతుంది, ఎలా అద్భుతమైతో మీకు అందరు తెలిసిన విషయమే. మొన్న ఒక ప్రశ్న అడిగారు చిచ్చ గారికి, ఎందుకు మీకే ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతున్నారు అందరు అంటే, ఇంత 56 మంది ఒక దగ్గర ఉంటే అలాంటి ఫోకస్ మరెన్నో వస్తాయి, దానికి అడ్డుకుంటాం, అన్నిటికీ ఉంటామని తెలిసిస్తున్నాం. అలాగే ఆయన చేసే సేవ కార్యక్రమాలను చూసుకుంటే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశం మేరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి వాళ్ళ వాళ్ళు పని తన పని తాను చేసుకుంటూ పోయి అభివృద్ధి చేస్తున్నారు. మీరు చూసుకుంటే అయితే మీ ఫ్రీగా ఉన్నప్పుడు మా వార్డులకు వచ్చి ప్రతి ఒక్కరి జిఎంఆర్ ఎటువంటి మంచి ప్రతి ఒక్కరికి అడిగితే చెప్పే మాట ఒకటే, ఆయన చేసే అభివృద్ధి ఆయనకే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అని. ఇప్పుడు తన గురించి చెప్పాలంటే ఓడిపోయానని ఆగిపోయే మనిషి తని కాదు, గెలుస్తేనే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామనే అభిమానం మేము కాదు. నేను ఈ సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నా, నేను ఈ భూమి మీద బతికున్నంత కాలం నా ప్రయాణం జిఎంఆర్ చిచ్చతోని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొంత వర్షం పడింది, వర్షం పడినప్పుడు చాలా మంది అనుకున్నారు అసలు ఈ ప్రోగ్రామ్ ముందుకు సాగిద్దా లేదా, గణేషుని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని. గంటసేపే వర్షం పడింది, అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు చక్కగా రూట్ క్లియర్ అయింది, ఏం చెప్తారు? మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు వర్షం కూడా మా సహకారం ఇచ్చిందని దేవుని ఆశీస్సులతో మాకు ముందుకు సాగామనుకుంటాం. మేము చాలా ఆనందంగా ఉంది, మేము ఏడు ఆటంకం వస్తుంది అనుకున్నాము, కానీ ఆ దేవుని ఆశీస్సులతో మాకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది. లడ్డు వేలం పాట కూడా చాలా జోష్గానే జరిగింది. సరే రాజు చిచ్చానే 2 లడ్డూలు వేలంలో దక్కించుకున్నారు, మీరు కూడా బాగానే పోటీ పడ్డారు యువకులంతా కలిసి. మాకు అది మా చిచ్చకు దక్కడ మాకు ఇంకా ఆనందంగా ఉంది, వేరే వాళ్ళు తీసుకుందామని చూశారు కానీ చిచ్చకి పోటీ ఎవరు రాలేరు కాబట్టి చిచ్చకే దక్కినది. ప్రసాదం అందరికీ పంచుతారు తొందరలోనే, మీరు రేపు ఎల్లుండో మంచి రోజు చూసి పంచుతారు. పండగ అంటే అది ఉత్సాహం వచ్చేదే పండగ కాబట్టి ముందుగా ఈ బాలాజీనగర్ వాసులకు అందరికీ నా ధన్యవాదాలు. అందరూ పేరు పేరున అందరూ సహకరించారు, బాలాజీనగర్ వాసులు అందరూ ఈ ఉత్సవాలకు సహకరించారు కాబట్టి మరెన్నో దశాబ్దాలుగా ఇట్లా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. అంటే ఆడపిల్లలు కూడా ఒక పక్కన డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు, ఒక పక్కన మగపిల్లలు వేస్తూ ఉన్నారు, కొంత పెద్దవాళ్ళు కూడా మరో పక్క డ్యాన్స్లు వేస్తున్నారు. ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాలాజీనగర్లో మీరు చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిఎంఆర్ అంటే బాలాజీనగర్, బాలాజీనగర్ అంటే జిఎంఆర్, జిఎంఆర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంత ఉత్సాహంగా, ఇంత కోలాటలంగా, ఇంతమంది పౌరులు ఉత్సాహంగా బాగా ఇదిగా ఉన్నారండి. ఇక్కడ మా బాలాజీనగర్లో 100కి పైన యూత్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ చిచ్చకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ప్రతి అయినా పెద్ద మనిషి ఏ మాట చెప్తే ఆ మాటతో సహకరిస్తారు. మా బాలాజీనగర్ మొత్తంలో
ఒక్క గణేష్ కూడా ఉండడన్నా మా బాలాజీనగర్ కమిటీ తరఫున ఒకటే గణేష్ ఉంటాడు. అంగరంగ వైభవంగా ఒకటే గణేష్ ఉత్సవం మేము చేస్తాము. లడ్డు వేలం కూడా మేము అసలు ఊహించలేదు అంతకాలం పోతుందని కూడా. 2 లడ్లు కలిపి 3 లక్షల దాకా దగ్గర 3 లక్షల దాకా పోయింది. అది కూడా ఆయన పెద్ద మనిషి, ఆయన ఇంట్లో పెట్టుకోడు. ప్రతి ఒక్కరికి, ప్రతి యువకుడికి వంచుతాడు, ప్రతి ఇంటికి వంచుతాడు ఆ లడ్డు కూడా. మా చిచ్చా సపోర్ట్ ఉన్నంత వరకు మా బాలాజీనగర్కి తిరుగులేదన్న. చిచ్చా అంటే మేము నేనున్నానే ఎంబడొస్తాడు. అంటే ఈ ప్రశ్న నేను కూడా చాలాసార్లు అడగాలనుకున్నా. బాలాజీనగర్ అంటే చాలా గల్లీలు ఉన్నాయి, చాలా పెద్ద ప్రాంతం. ప్రతి చోటకి మనం వెళ్ళినప్పుడు గల్లీలో 4-5 వినాయకులు కనపడుతూ ఉంటాయి. పోటాపోటీగా వినాయకులు పెడతారు. ఇక్కడ మాత్రం ఒకటే వినాయకుడు కాలనీ అంతా కలిసి ఒక దగ్గర చేరి చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? మాకు అంటూ పోటీ లేదన్న. మా చిచ్చకంటూ పోటీ లేదు. ఫస్ట్ మాకు కాదు, మాకంటూ పోటీ లేదు. ప్రతి ఒక్కరు సహకరిస్తారు, ప్రతి ఒక్కరు అందరు కలిసికట్టుగా చేసుకుంటారు. ప్రతి బొల్లారంలో మీరు చూస్తుండొచ్చు, గల్లీ గల్లీకి 2 వినాయకులు, 3 వినాయకులు, 4 వినాయకులు ఉంటారు. పెద్ద మనిషి కూడా ఎప్పుడు ఆ గల్లీలో పెట్టుకోకండి, ఏ గల్లీలో పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు సహకారంతో అందరము ఒకే ధీటుగా ఎంజాయ్ చేస్తూ. కాకపోతే మాకు వర్షం అన్న మెయిన్గా, మాకు వర్షం బాగా సహకరించింది. ఒక గంట సేపు బాగా ఇబ్బంది పెట్టింది. కాకపోతే ఇప్పుడైతే ఫుల్ జోష్గా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క లేడీస్, మహిళలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా మంచి ఎంజాయ్ చేస్తారు అన్న. అండ్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేదు. యూపీ, బీహార్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు ఈ గల్లీల్లో. వాళ్ళు కూడా, మహిళలు కూడా బయటకు వచ్చి డాన్సులు చేయగలిగే, డాండియా చేయగలిగే పరిస్థితులు బాలాజీనగర్లో కనిపిస్తున్నాయి. అట్లాంటి పరిస్థితులు ఏం లేవా? లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ ఏముండదా? మాకు అట్లాంటి లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏం లేదన్న. మేము కూడా బయట నుంచి వచ్చి బతికే వాళ్ళమే. ఇక్కడ మాకు ఒకటేనా, మాకు పెద్ద దిక్కైనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా మేము ఎవరి దగ్గర కూడా పోమన్నా. ఏం ప్రాబ్లం వచ్చినా జిఎంఆర్ చిచ్చా, మా చిచ్చా మాకున్నాడు. ఏం ఆపద వచ్చినా నైట్ 2 గంటలైనా 3 గంటలైనా ఎప్పుడైనా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఆన్సర్ చేస్తాడు, అప్పుడు మా ఎంబడి మాకు వస్తాడు. నాన్లో ఆయన అసలు అలాంటి విభేదం చూపించాడు. ఎవరికైనా సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అదన్న, మా ఆ ప్రిఫరెన్స్ వల్లనే మేమందరం ఇట్లా కలిసికట్టుగా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. 4 గంటల నుంచి ఎవరైనా డ్యాన్స్ ఆపని వాళ్ళు ఉన్నారంటే అది నువ్వు ఒక్కడే. 4 గంటల నుంచి డ్యాన్స్ వేస్తూనే ఉన్నావు, కాళ్ళు ఎప్పుడు రావా? కాళ్ళనొప్పులు ఎందుకు వస్తాయి అన్న? ఇంత ఎంజాయ్మెంట్ ఉన్నాక కాళ్ళనొప్పులు ఎందుకు వస్తాయి చెప్పు. ఇంకోటి, మా 6th వార్డులో మా జిఎంఆర్ వచ్చినాక రాకముందు కూడా ఒకటే అభివృద్ధి ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు. అందుకే ఇంత యువకులు అందరూ కలిసిమట్టుగా ఉన్నాం. అది మాత్రం పక్కా 100% షూర్ మేము డ్యామ్ చెప్తున్నాం. సో ఎట్లా వర్షం పడింది, ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అయితే వర్షం పడ్డదన్న, కానీ మా నమ్మకం ఏంటంటే వర్షంలో కూడా మేము ఆనందిస్తాం, సంతోషంగా డ్యాన్స్ చేస్తాం. వర్షం పడితే పడండి, కానీ డ్యాన్స్లో చేస్తామని మాత్రం అనుకున్నాం. కానీ దేవుడు కరుణించాడు, వర్షం ఆగిపోయింది. సో ఆల్మోస్ట్ 1 గంట అవుతూ ఉంది, గణేషుడి శోభయాత్ర కొనసాగుతుంది. ఇంతే ఇదిగా గణేషుడి, థ్యాంక్ యూ వెరీ మచ్. బొల్లారం బాలాజీనగర్లో అయితే గణేషుడి శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఏడాది ఇంతే వైభవంగా గణేషుడి నవరాత్రులతో పాటు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించి తీర్తామని చెప్పి రాజు చిచ్చా చెప్తూ ఉన్నారు. యువకుల్లో జోష్ ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళు 3 మార్చ్ స్టెప్పులతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజు చిచ్చా అనే వ్యక్తి మా వెనుకుంటే మేము దేనికైనా సిద్ధం, ఎలాంటి కార్యక్రమాలైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.